ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఓ సీనియర్ లీడర్ మోకాళ్ళడుతున్నాడా? నయా పాలిటిక్స్ లో పావుగా మారాడా? మారిన రాజకీయాలతో ఆయన నిర్ణయం సైతం మార్చుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మరి ఇంతకీ ఎవరా నేత? అసలు డెసిషన్ చేంజ్ కు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో ఎంత అనుకువగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయన్న ప్రచారం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డి విషయంలో మాత్రం డిఫరెంట్ అండ్ టాక్ వినిపిస్తోంది. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డికి ఏదీ కలిసి రావడం లేదట. సీనియర్ నేత దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత అలకపాను పెక్కిన పటేల్కు బుజ్జగింపు పర్వంలో భాగంగా నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీ ఇచ్చింది అధిష్టానం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకుడు జానారెడ్డి ఎంపీగా పోటీకి సై అంటూ సంకేతాలిచ్చారు. దీంతో రమేష్ రెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరున్న పటేల్ రమేష్ రెడ్డి 2016లో రేవంత్తో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికల్లో సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన హైకమాండ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. దీంతో పటేల్ రెబల్గా బరిలోకి దిగేందుకు ప్రయత్నించగా 2023 ఎన్నికల్లో అవకాశమిస్తామని మాటిచ్చింది. అధిష్టానం మీద నమ్మకంతో ఆయన 5 ఏండ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఈసారి సైతం దామోదర్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో రమేష్ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరో రూపంలో అవకాశమిస్తామని రేవంత్ రెడ్డి బుజ్జగించినా ఆయన వినలేదు. నామినేషన్ విత్డ్రా చివరి రోజు ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దిగి నల్గొండ ఎంపీ అవకాశమిస్తామని హామీ ఇవ్వడంతో దామోదర్ రెడ్డికి సపోర్టుగా ప్రచారం చేశారు పటేల్ రమేష్ రెడ్డి. కానీ ఆయన స్వల్ప మెజార్టీతో మంత్రి జగదీష్ రెడ్డి చేతిలో దామోదర్ రెడ్డి ఓటం పాలయ్యారు. మరోవైపు జానారెడ్డి ఎంపీగా పోటీకి రంగంలోకి రావడంతో పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పటేల్ సీఎం రేవంత్కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారన్న సానుభూతి కూడా ఉంది. దీనికి తోడు సూర్యాపేట అభ్యర్థి ఓడిపోవడంతో ఇక్కడా ప్రాతినిధ్యం కూడా అవసరముంది. నియోజకవర్గంలో పట్టు కొనసాగాలంటే ఎమ్మెల్సీ అయితేనే బాగుంటుందని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారట. ఇప్పటికే సూర్యాపేటలో ఓడిపోయిన దామోదర్ రెడ్డి ఇన్ఛార్జ్ హోదాలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారట. ఇక ఎన్నికల సమయంలో అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పినా ఇప్పుడు జానారెడ్డి రంగంలోకి దిగి తాను లేదంటే తాను కుమారుడు రఘువీరారెడ్డికి టికెట్ ఇప్పించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సీనియర్ నాయకుడిగా ఉన్న జానాని కాదని తనకు టికెట్ దక్కే అవకాశమే లేదని అర్థమైందట పటేల్కు. ఇక ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీగా అవకాశమిస్తే ప్రశాంతంగా సూర్యాపేటలో పాలిటిక్స్ చేసుకోవచ్చని భావిస్తున్నారనే చర్చ సాగుతోంది.